అందరికీ నమస్కారం అండి, నేను మీ డాక్టర్ రామ్ప్రసాద్ని. చాలామంది మా ఆర్థోపెడిక్ ఓపీడీలో ప్రైవేట్గా ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతారు. చాలామంది దగ్గర విన్నానండి, ఆల్కహాల్ అంటే మద్యపానం అనేది సేవిస్తే, అంటే రోజు ఒక 2 పెగ్గులే, అంటే ఒక 60 ml కనుక రాత్రిపూట తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయట కదా సార్, అండ్ కీళ్ళ నొప్పులు ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయట కదా అని చెప్పి నన్ను అడుగుతారు. యాక్చువల్లీ అయితే అందరికీ నేను బిగ్ నో అని చెప్పేస్తాను, బట్ నాకే అనిపించింది దీనికి ఏదన్నా శాస్త్రీయ పరిశోధనలో నిరూపణ ఉందా అని. సో నేనే వెళ్ళి లిటరేచర్ సెర్చ్ అనేది చేశాను. ఇందులో నాకు బయటపడింది ఏంటంటే, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు నిరూపించారు, రోజు ఒక 30 ml ఆఫ్ ఆల్కహాల్ తీసుకుంటే హార్ట్ డిసీజ్కి అయితే డెఫినెట్లీ ప్రొటెక్టివ్ అని. బట్ ఇది ఇండియన్స్కి వర్తిస్తుందా లేదా అనేది వాళ్ళు ఏమీ చెప్పలేదండి. బట్ లిటరేచర్లో మనకి చెప్పింది ఏంటంటే, బోన్ అండ్ జాయింట్ హెల్త్కి అంటే ఎముకల బలానికి కానీ అండ్ కీళ్ళ నొప్పులు మనం నివారించడానికి కానీ తగ్గించడానికి కానీ ఎటువంటి ఎవిడెన్సు లేదు. ఆల్కహాల్ తీసుకోవటం వల్ల మీ బోన్ అండ్ జాయింట్ హెల్త్ అంటే ఎముకలు కీళ్ళ సమస్యలు అనేవి పెరుగుతాయి తప్పితే తగ్గే అవకాశం ఏమాత్రం లేదు. దీనికి ఏ శాస్త్రీయ పరిశోధనలు కూడా మనకి నిరూపణ అనేది లేదు. ఇది ఏ విధంగా మనకి కౌంటర్ ప్రొడక్టివ్ అంటే మనకి ఆల్కహాల్ అనేది, మద్యపానం అనేది ఎముకలు కీళ్ళ సమస్యలను ఏ విధంగా పెంచుతుంది అనడానికి 5 పాయింట్స్ చెప్తానండి. ఫస్ట్ పాయింట్, ఆల్కహాల్ అనేది బోన్ మెటబాలిజంని చాలా డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తుంది. ఏ విధంగాను అంటే, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో మన ఆహార వాటికలో అంటే ఇంటెస్టైన్స్లో కాల్షియము ఫాస్ఫేటు అబ్జార్ప్షన్, అంటే మన అందరికీ తెలిసిందే ఎముకలు అనేవి నిర్మించబడటానికి కాల్షియము ఫాస్ఫేట్ అనేది, ఈ లవణాలు అనేది చాలా ముఖ్యం. సో డైరెక్ట్గా ఈ కాల్షియము ఫాస్ఫేట్ అబ్జార్ప్షన్ ఎఫెక్ట్ అయితే బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి. అండ్ రెండోది, ఈ బోన్స్లో ఉండే ప్రోటీన్స్ అంటే ఈ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్ బోన్స్ ఉంటాయి కదా ఎముకల్లో, ఆ ప్రోటీన్స్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా ఆల్కహాల్ అనేది నెగిటివ్ మెటబాలిజంకి దారితీస్తుంది. సో తద్వారా మనకి ఒకవేళ మద్యపానం అనేది చిన్న వయసు నుంచే అలవాటు ఉంటే కనుక, అంటే ఈ మధ్యన టీనేజర్స్ నుంచి వాళ్ళు కనుక తీసుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళకి యాక్చువల్లీ 30 ఇయర్స్ వయసులో అంటే 30 ఏళ్ల వయసులో రావాల్సిన పీక్ బోన్ మాస్ అంటాం, అంటే అది చాలా తగ్గిపోయే అవకాశం అనేది ఉంటుందండి. ఎందుకంటే ఒక 10% నుంచి 20% తగ్గినా వాళ్ళకి 50-60 ఇయర్స్ తర్వాత ఫ్రాక్చర్స్ అంటే ఎముకలు ఇరిగే అవకాశం అనేది చాలా రిస్క్ పెరుగుతుందండి. అండ్ సెకండ్ పాయింట్, ఈ ఆల్కహాల్ అనేది మన బాడీలో ఒక రకమైన ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. అంటే మనం ఏదన్నా పనిచేస్తూ ఉన్నప్పుడు లేదంటే నడుస్తూ ఉన్నప్పుడు పడిపోయే అవకాశం అనేది డెఫినెట్లీ దాని యొక్క రిస్క్ ఉంటుందండి. అంటే మన నర్వ్స్ వీక్నెస్ వల్ల కానివ్వండి లేదంటే ఇది క్రియేట్ చేసే ఒక రకమైన ఇంబ్యాలెన్స్ సెన్సేషన్ వల్ల కానివ్వండి. అండ్ రెండోది, అలా పడిపోయినప్పుడు దెర్ ఈజ్ డెఫినెట్లీ ఇంక్రీస్డ్ రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్స్, అంటే ఎముక ఇరగ అవకాశం అనేది వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ ఎముక ఇరిగినా అతుక్కునే అవకాశం కూడా ఈ మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళలో చాలా స్లోగా అతుక్కునే అవకాశం ఉంటుంది. అంటే మేము ఓపీడీలో చూసేది ఏంటంటే డిలేడ్ యూనియన్ చూస్తూ ఉంటాం. అండ్ థర్డ్ పాయింట్, న్యూట్రిషన్ అనేది డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఈ ఆల్కహాల్ కనుక అలవాటు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30-40% ఆఫ్ ఆల్కహాలిక్స్లో చూస్తాము ఏంటంటే, ఒక బింజ్ ఆల్కహాల్, ఒక నైట్ ఏమైనా ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, వాళ్ళలో ఏంటంటే కండరాల నొప్పులు అనేవి అంటే పిక్కలు పట్టేయడం అనేది చాలా సిగ్నిఫికెంట్గా గమనిస్తూ ఉంటాం. దీనికి రీజన్ ఏంటి అంటే, ఈ ఆల్కహాల్ అనేది ఎక్కువ తీసుకుంటే బాడీ అనేది ఈ ఆల్కహాల్ని బయటికి పంపించడానికి చూస్తూ ఉంటుంది. అండ్ దీని ద్వారా ఏంటంటే మన లివర్ అనేది మెయిన్లీ ఆల్కహాల్ ఎక్స్క్రీషన్కి పనిచేస్తూ ఉంటుంది. దీని ద్వారా ఒక్కొక్కసారి ఏంటంటే మన బాడీలో లాక్టిక్ యాసిడ్ అనే కెమికల్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది బ్లడ్లో పెరిగిపోతూ ఉంటుంది. ఈ లాక్టిక్ యాసిడ్ ఆమ్లం కాన్సన్ట్రేషన్ పెరిగిపోతే మనకి పిక్క కండరాలు, కాఫ్ క్రామ్స్ అనేవి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అండ్ డైరెక్ట్గా మేము గమనించింది ఏంటంటే, ఈ ఆల్కహాలిక్స్లో విటమిన్ B12 అనేది చాలా డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఒక 10% కేసుల్లో విటమిన్ డి డెఫిషియన్సీ చూస్తూ ఉంటాము. అండ్ డైరెక్ట్గా విటమిన్ B1, ఫోలిక్ యాసిడ్, జింక్ ఇవి ఈ పోషక తత్వాల యొక్క ఇంబ్యాలెన్స్ అనేది చాలా చూస్తాం, అంటే మైక్రోన్యూట్రియంట్స్ అండి. సో ఈ విధంగా ఏంటంటే, ఈ ఆల్కహాల్ వల్ల క్రియేట్ అయ్యే ఒక న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మన బోన్స్ వీక్ అవుతాయి, అంటే ఎముకలు అనేవి బలహీనపడతాయి. అండ్ మోకాళ్ళలో కానీ ఏ కీళ్ళలో కానీ ఆ కార్ట్లేజ్ యొక్క
క్వాలిటీ అనేది కూడా చాలా ఎఫెక్ట్ అవుతుందండి. దీని ద్వారా కీళ్ళ నొప్పులు అండ్ కీళ్ళ అరుగుదల వచ్చే అవకాశం అనేది ఉంటుందండి. అండ్ ఫోర్త్ పాయింటు, ఈ ఆల్కహాల్ అనేది ఒక ప్రో ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్. అంటే డైరెక్ట్గా ఆల్కహాల్ వల్ల మన ఒంట్లో శరీరంలో వాతం అనేది పెరుగుతుంది. ఇందులో అసలు ఏ డౌట్ లేదు. దీని ద్వారా ఏంటంటే ఇంకేదైనా రిస్క్ ఫ్యాక్టర్ మీకు ఉంటే, అంటే ఐదర్ ఒబేసిటీ అంటే స్థూలకాయం వల్ల కానీ కీళ్ళవాతం కానీ అట్లాంటిది ఏదైనా ఉంటే, డెఫినెట్లీ మీ కీళ్ళల్లో అంటే మోకాల్లో కానివ్వండి, హిప్ జాయింట్లో కానివ్వండి, ఎక్కడైనా ఒక రకమైన ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వాతం స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండరీగా ఆస్టియోఆర్థ్రైటిస్ పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇది ఇండైరెక్ట్గా. డైరెక్ట్గా ఇంకొక కోరిలేషన్ ఉందండి ఆర్థ్రైటిస్కి. కొంతమందిలో గౌటీ ఆర్థ్రైటిస్ అని చూస్తూ ఉంటాం. అంటే మన శరీరంలో యూరిక్ యాసిడ్, అంటే బ్లడ్లో యూరిక్ యాసిడ్ పెరిగితే గౌటీ ఆర్థ్రైటిస్ అంటాం కదా, డైరెక్ట్గా ఆల్కహాలిక్స్లో ఈ గౌటీ ఆర్థ్రైటిస్ అనేది డైరెక్ట్ కోరిలేషన్ మేము చూసామండి. ఇంకా ఫిఫ్త్ పాయింటు ఏవియన్. ఏవియన్ అంటే క్లుప్తంగా ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అంటాం. ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత యాక్చువల్లీ ఈ కేసులు అనేవి చాలా చూస్తున్నాము, అంత మునుపు కూడా చూసేవాళ్ళము. అండ్ ఈ ఏవియన్కి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఆల్కహాల్ అండి. అంటే ఈ ఆల్కహాల్ ఎక్కువ అలవాటు ఉంటే కనుక ఒక రకమైన హైపర్ లిపిడీమియా, అంటే మన ఒంట్లో శరీరంలో కొవ్వు శాతం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ శరీరంలో కొవ్వు శాతం పెరిగితే రక్తనాళాల్లో కూడా రక్తనాళం యొక్క పరిమాణంలో కొవ్వు చేరటం అనేది జరుగుతుంది. అండ్ రక్తనాళాల యొక్క పరిమాణం అనేది గణనీయంగా తగ్గిపోతుందండి. ఇది ముఖ్యంగా మేము ఎక్కడ గమనిస్తామంటే ఈ హిప్ జాయింట్లో ఉన్న బాల్లో, ఈ ఫెమరల్ హెడ్లో రక్త ప్రసారం అనేది తగ్గడం గమనిస్తాము. అండ్ దీనివల్ల ఎవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్ వస్తుంది. అండ్ తొంటి నొప్పికి దారితీసే అవకాశం అనేది ఉంటుందండి. సో ఈ ఆల్కహాల్ వల్ల దెర్ ఇస్ అ డైరెక్ట్ కోరిలేషన్ విత్ ఎవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ ఫెమరల్ హెడ్ అండ్ హిప్ పెయిన్ అండి. సో ఈ విధంగా మద్యపానం అంటే ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి ఎముకలు బలహీనపడే అవకాశం ఉంటుంది, కీళ్ల నొప్పులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది, అండ్ ఉన్న కీళ్ల నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి శాస్త్రీయ పరిశోధనలో కూడా ఎముకలు కీళ్ళ ఆరోగ్యానికి మద్యపానం అనేది మంచిది అని చెప్పి ఎక్కడా నిరూపించబడలేదు. ఇట్లాంటి మధ్యలో మీరు బతకద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. అండ్ మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.